రైతు మిత్రులకు నమస్కారం, కర్షక నేస్తానికి స్వాగతం. మనం ఇప్పుడు ఒక కొత్త ఆలోచన వైపు అడుగులేద్దామనే కాన్సెప్ట్లో ఉన్నాము. ఎందుకంటే అతి తక్కువ ఫాస్ఫేటు, అతి ఎక్కువ ఫాస్ఫేటు, అతి ఎక్కువ యూరియా, అతి ఎక్కువ పొటాషు పంటలకు వేయడం వల్ల అనేకమైనటువంటి తెగుళ్ళు, అనేకమైనటువంటి రోగాల బారిన పడడం మనం ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తాము. పంటలను చూసినా కూడా అదే విధమైనటువంటి సమస్యలతో కూడుకొని ఉంటాను. ఎందుకంటే ఫాస్ఫేటు యూరియా అవసరం వస్తే ఏం చేస్తారు, మందులను కూడా, పురుగు మందులను కూడా, మరీ క్లోరోఫైర్ఫాస్ 50 EC అనేది కొన్ని వందల మంది రైతులు కామెంట్లలో పెడతారు. ఏంటంటే మేము అన్న యూరియాలో ఈ క్లోరో కలిపి చల్లినామన్నా, ఎందుకంటే లేబరు ప్రాబ్లం వల్ల అని. అట్లా చాలామంది రైతులు ఆ విధంగా చేస్తారు. చేయడం వల్ల ఏంటంటే కలుపు అనేది ఉధృతి అవుతుంది. ఒక్కసారే పచ్చబడుతుంది పొలం, కరెక్టే పచ్చబడుతుంది, కానీ ఎంబడే దానికి తెగుళ్ళు, యూరియా అధిక యూరియా వల్ల ఆ తెగుళ్ళు ఎక్కువైపోతాయి అనేది కూడా అది సత్యం. అయితే ఇలాంటి సమస్యలను మనం కొద్దిగా తగ్గించుకోవాలంటే ఇది ఏంటంటే ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలని ఆలోచిస్తాను. అంటే అధిక ఎరువులు, అధిక ఫాస్ఫేటు, అధిక యూరియా ఏద్దనే కాన్సెప్ట్తో ఒక ఈ మధ్యలో మనం ఒక వీడియో కూడా తీసుకుందాము. నానో యూరియా, నానో పొటాషు, నానో ఫాస్ఫేటు గురించి మనం ఒక 2-3 వీడియోలు కూడా తీసుకున్నాము. అది ఇప్పుడు ఖచ్చితంగా అదే పాటించాలనే ఉద్దేశంతో మనము వీడియోగా ముందుకు రావడం జరిగింది. ఏంటంటే దుక్కిలో DAP 20/20, 28/28 అలాగే యూరియా ఇవన్నీ వేసిన వాళ్ళైనా మళ్ళా వేయాలని ఆలోచించే వాళ్ళైనా ఏంటంటే అట్లాంటి ప్రయోగాలు చేయకండి. దుక్కిలో వేసేటటువంటి DAPని దుక్కిలనే వేయండి, కానీ దుక్కిలో వేసేటటువంటి 20/20 దుక్కిలనే వేయండి. కానీ ఏ పంట మీదైనా ముఖ్యంగా వరి లోపల 2 సార్లు 20/20 వేసిన వాళ్ళు, 3 సార్లు 20/20 వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి తప్పు అసలే ఫాస్ఫేట్ ఎరువులను పైపాటుగా ఎప్పుడు వేయొద్దు అనేది మనం చాలా వీడియోలలో చెప్పడం జరుగుతుంది. రైతు మిత్రులు గమనించాలి. అయితే ఇప్పుడు నేను వీడియో ఏంటంటే నానో యూరియా, నానో పొటాషియం గురించి మనము తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో వీడియో ముందుకు రావడం జరిగింది. దాని గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే ఈ నానో పొటాషియం కానీ నానో యూరియాను కానీ మనము పైరుపై పిచికారీ చేసినప్పుడు, అంటే స్ప్రే ద్వారా మనం అందించినప్పుడు అది సురక్షితమైన మరియు పర్యావరణ అనుకూలమైనటువంటి స్థిరమైనటువంటి వ్యవసాయానికి నానో యూరియా, నానో పొటాషు, నానో ఫాస్ఫేట్లను వివిధ కంపెనీలు తయారు చేయడం జరిగింది. వాటిని కనుక మనం తెచ్చి ఈ పురుగు మందులతో కానీ, అదేవిధంగా మనం మొన్న చెప్పుకున్నప్పుడు సాగరీకరం లేకుంటే బయోజైమో లేకుంటే బయోవీటాతో కానీ వాటిని కలిపి ఆ తెగుళ్ళ మందులతో కలిపి కనుక మనం ఈ చల్లే విధానానికి స్వస్తి చెప్పి మనము ఈ స్ప్రే విధానం లోపల ఈ నానో యూరియాను, నానో పొటాషును వాడడం వల్ల అనేకమైనటువంటి లాభాలు మీ ముందు ఉంటాయి, మీ పంట లోపల చూస్తారు మీరు అని నేను చెప్తున్నా. అయితే ఏంటంటే ఈ నానో యూరియాను అయిన నానో యూరియాను మాత్రము 4 ml, ఎంత, 1 లీటర్కు 2 ml to 4 ml, అంటే 1 లీటర్ నీటికి 4 ml మిల్లీలీటర్ల చొప్పున నానో యూరియాను కలపచ్చు. అదేవిధంగా ఈ పొటాషు గురించి చెప్పుకున్నట్లయితే ఏంటంటే పొటాషు అనేది రైతులు అధికంగా ధర ఉండడం వల్ల, 1700 రూపాయల ధర ఉండడం వల్ల వాళ్ళు ఆ వాడకాన్నే బంద్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం క్షేత్రాలలో. అసలు పొటాషు ఎరువును వేస్టోడే లేకుండా అయిపోయింది ఏ రైతు మిత్రుడైనా. అందుకనే మీరు ఏంటంటే నానో పొటాషును కనుక మంచి మంచి కంపెనీలలో వచ్చిన అగస్తా వాళ్ళు AG పొటాషియాన్ని ఈ మధ్యలో తీసుకొచ్చిండ్రు, దాన్ని కనుక మీరు సేమ్ అదే అంటే పంపుకు 16 లీటర్ల పంపుకు 40 ml చొప్పున అది, ఇది ఒక 40 ml to 60 ml చొప్పున ఇది మీరు కలిపి కనుక మీ పంటలపై పిచికారి చేస్తే ఏంటంటే నీ గ్రీనిష్ అనేది అసలే పొలం లోపల తగ్గదు, గ్రీనిష్ తగ్గదు. అదేవిధంగా కలుపు సమస్య అనేది అసలు ఎట్టి పరిస్థితులలో ఉండదు. నువ్వు పొలానికి నువ్వు పిండి చల్లినప్పుడే కలుపు సమస్య ఎక్కువైతుంది, కానీ నీకు ఈ స్ప్రే విధానంలో మాత్రము కలుపు సమస్య నుంచి, తెగుళ్ళ బారి నుంచి, అదేవిధంగా రోగాల బారి నుంచి, పురుగు బారి నుంచి మీరు పొలాలను గట్టెక్కించుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ముందుకు రావడం జరిగింది. అందుకనే మీరు పైపాటుగా ఫాస్ఫేట్ ఎరువులు కానీ, యూరియాను కానీ 3 సార్లు 4 సార్లు యూరియాను వేస్తున్నటువంటి రైతు మిత్రుడు ఉన్నారు, దయచేసి అలా చేయకండి. మీకు వీలైతే ఒక మనిషి కొద్దిగా లేబర్ ఖర్చు తప్ప మీరు తక్కువ పెట్టుబడితో, తక్కువ దాంతో మీ పైరును అద్భుతంగా కాపాడుకుంటారనే ఉద్దేశంతో తీసినటువంటి వీడియో.